రాష్ట్రంలో భారీ స్థాయిలో నామినేటెడ్ పదవుల ప్రక్రియ జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులకు పలువురిని ఎంపిక చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, మహిళలకు 50% ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లా స్థాయిలో కూడా భారీగా నామినేటెడ్ పదవులను కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లాలో 10 మందికి కీలక పదవులు దక్కాయి. హిందూపురానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నవీన్ నిచ్చల్కు ఏపీ అగ్రోస్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం జగన్ అవకాశమిచ్చారు. అదేవిధంగా ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నదీమ్ అహ్మద్, అహుడా చైర్మన్గా మహాలక్ష్మి శ్రీనివాసులను ఎంపిక చేశారు. మరో ముఖ్య పదవిని మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి కేటాయించారు. ఏపీ ఐఏసీ చైర్మన్గా ఆయనను ఎంపిక చేశారు. అదేవిధంగా నాటక అకాడమీ చైర్పర్సన్గా చామలూరు హరిత, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్గా మంజుల, పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా లక్ష్మీ నరసమ్మ, ఏడీసీసీ చైర్మన్గా మానుకింద లలిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎల్ఎం ఉమాదేవిని నియమించారు.